కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలో భాగంగా కడప జిల్లా మైదుకూరు పట్టణంలో కఠినంగా అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల రోడ్లపై సంచరిస్తున్న మతిస్థిమితం లేని నిరాశ్రయులకు, అనాథ వృద్ధులకు, సాధువులకు కనీసం ఒక పూట భోజనం దొరకడం కష్టంగా మారిన నేపథ్యంలో మానవత్వం సేవా సమితి అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర కార్యదర్శి తప్పెట శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడల్లో, సత్రాల్లో తలదాచుకున్న అనాథ వృద్ధులకు, సాధువులకు, రోడ్లపై సంచరిస్తున్న మతిస్థిమితం లేని నిరాశ్రయులకు ఒక పూట భోజనంతో పాటుగా మాస్కులను పంపిణీ చేశారు. సమాజ సేవలో చురుకైన పాత్ర పోషించే మానవత్వం సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, ప్రశాంత్, ప్రమోద్, నిఖిల్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేయాలి, వస్తాను, రెండు టైం వస్తాను. ఇది భోజనం దినం పెడతారా? ఆ దినం పెడతాం, లే ఇబ్బంది పడకు. ఏ ఇబ్బంది పడకు, మేము అందుబాటులో ఉంటాం. మళ్ళీ కిందే టైం మధ్యాహ్నం కూడా భోజనం పెడతాం, కర్ఫ్యూ టైం అంతా కూడా. ఏ ఇబ్బంది పడాలి, మంచిది కదా?